మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం స్నేహం. స్నేహం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి స్నేహాన్ని కోరుకుంటాడు, స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో చాలా బంధాలు ఉన్నాయి. అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెళ్ళ బంధం, భార్యాభర్తల బంధం, ప్రియుడు ప్రేయసి కలిగి ఉండే బంధం, ఇలా ఎన్నో బంధాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటిలో గొప్పది స్నేహబంధం. ప్రతి మనిషి స్నేహం చేయాలనుకుంటాడు. చిన్నపిల్లలకు స్నేహితులు ఉంటారు, యవనస్తులకు స్నేహితులు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా స్నేహితులు ఉంటారు. స్నేహితులు లేనివారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో. చిన్నపిల్లలను చూడండి, వాడికి ఎంతోమంది స్నేహితులు ఉంటారు. ఇంటి దగ్గర కనబడడం లేదంటే వాడు ప్రత్యక్షమైంది ఎక్కడ ఎక్కడ కనబడతాడు? అక్కడ స్నేహితుని దగ్గర ఉంటాడు. ఇంటి దగ్గర లేడు అంటే ఇక స్నేహితుని దగ్గరికి వెళితే అక్కడ దొరుకుతాడు వాడు. పిల్లలు ఎంత చెప్పినా స్నేహం మానుకోరు, తమ స్నేహితులతోనే ఉండాలి, గడపాలి అని అనుకుంటారు. ఇక యవన ప్రాయంలో ఉన్న వాళ్ళకి కూడా చాలామంది స్నేహితులు ఉంటారు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు స్నేహితులు చాలామంది ఉంటారు. వాళ్ళతోనే గడపాలని, వాళ్ళతోనే ఉండాలని, వాళ్ళతో తినాలని చాలామంది ఆశపడుతుంటారు. స్నేహ బంధం అనేది చాలా గొప్పది. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా, కుమారుడు కోడలు వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఈ ముసలి వాళ్ళందరూ కూడా చక్కగా స్నేహితులంతా కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. అంటే చిన్నలకు, యవనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ స్నేహం కావాలి. స్నేహితులు లేనివారు ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో స్నేహాన్ని గురించి చాలా సంగతులు దేవుడు వ్రాయించాడు. నేను ఈ పాఠాన్ని ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తులైన వారు జాగ్రత్తగా బ్రతకాలి, దేవునికి మహిమకరంగా బ్రతకాలి. ఈరోజు స్నేహం పేరుతో ఎన్నో మోసాలు, ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పురుషులకు పురుషులు స్నేహితులుగా స్నేహం చేసేవాళ్ళు, స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు ఆడవాళ్లతో స్నేహం చేసేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది, పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో స్నేహం చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ అట, గర్ల్ ఫ్రెండ్ అట, చూసారండి? ఒకప్పుడు ఈ మాటలు మనకు వినబడేవి కాదు. ఇలా స్నేహం పేరుతో దగ్గరై ఈ స్నేహాన్ని ప్రేమగా మార్చుకొని ప్రాణాలు తీసేంతవరకు వెళ్ళిపోతున్నారండి. ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. స్నేహం అనేది చాలా గొప్పది, కానీ ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి వారితో స్నేహం చేయాలన్నది మనకు ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలి. పరలోకమందున్న దేవుడే స్నేహం చేయాలి అని అనుకున్నాడంటే ఆ స్నేహ బంధం ఎంత గొప్పది. పరలోకమందున్న దేవుడు స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే స్నేహ బంధం అనేది చాలా గొప్ప బంధం. బైబిల్ చెప్తుంది స్నేహితులు ఎక్కువ మంది కొంతమందికి ఉంటారట, ఎక్కువ స్నేహితులు ఉంటారట కొందరికి. ఎలాంటి వారికి ఉంటారు? ఎలాంటి వారితో ఎక్కువ మంది స్నేహం చేస్తారు అంటే, సొలొమోను గారు చెప్పారు చూద్దాం. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథం 19:4 ఎలాంటి వారికి స్నేహితులు ఉంటారో చెప్తున్నారండి. ధనము కలిగిన వారికి అధికముగా ఉంటారట. ఎవరికండి? ధనము గల వారికి స్నేహితులు అధికంగా ఉంటారట.
ఈయన అనుభవపూర్వకంగా చెప్పిన మాటలండి. సొలొమోను గారు అంటే చాలా జ్ఞానవంతుడు, చాలా ఆస్తిపరుడు, చాలా సంపాదన ఉంది ఆయనకి, చాలా ఆస్తులు సంపాదించాడు. ఆయన తన అనుభవంతో చెబుతున్న మాట ఏంటంటే, ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉంటారు, దరిద్రుడు ఆ ధనము గలవాడే దరిద్రుడైనప్పుడు ఉన్న స్నేహితులంతా పోతారట. ఏంటండి, మనిషిలో ఎంత స్వార్థం అండి, స్నేహంలో కూడా స్వార్థం. ధనము గలవారికి స్నేహితులు అధికం, ఆ ధనము గలవాడే దరిద్రుడైన రోజున ఉన్న స్నేహితులు కూడా వెళ్ళిపోతారట. ఆలోచించండి ప్రియులారా, ధనము గలవారికే స్నేహితులు ఎందుకు ఎక్కువ మంది ఉంటారు, అధికంగా ఎందుకు ఉంటారు అంటే, ధనం గల వాళ్ళతో స్నేహం చేస్తే మన అవసరాలు తీర్చగలుగుతాడు, మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి ధనవంతునితో స్నేహం చేయాలని మనుషులు ఆశపడతారట, ఇష్టపడతారట. ఆలోచించండి ప్రియులారా, ఈ ధనము గలవాడే దరిద్రుడైనప్పుడు అప్పటి వరకు ఉన్న స్నేహితులు కూడా వెళ్ళిపోతారట. మరి ఇంతకీ వాళ్ళు ఎందుకు స్నేహం చేశారు అంటే, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం. పరిశుద్ధ గ్రంథంలో సందర్భం ఉంది, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడి సందర్భం. ఇప్పటికీ క్రైస్తవ్యంలో చాలామంది తప్పిపోయిన కుమారుడే అంటారు. అతను తప్పిపోయి తిరిగి వచ్చి చాలా కాలం అయింది. ఇతను ఏం చేశాడో మనం బైబిల్లో చూస్తేనండి, తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ తప్పిపోయిన కుమారుడు అనేవాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఆస్తిపరుడు, తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఆస్తులు, నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేయమన్నాడు. ఆ తండ్రి చాలా ఆస్తిపరుడు, ఏ రోజైనా వీడికి వాడికి వచ్చే భాగాన్ని ఇవ్వాలి కదా, ఆస్తిని ఇస్తే మంచి వ్యాపారం చేసుకొని బాగుపడతాడు, స్థిరపడతాడు అనుకుని తండ్రి కూడా ఆస్తిని, తనకొచ్చేటటువంటి భాగాన్ని తనకి ఇచ్చేశాడండి. ఇచ్చిన తర్వాత వీడేం చేశాడంటే, దూరదేశం వెళ్ళాడట, దుర్వ్యాపారం చేశాడట. లూకా సువార్త 15:11 నుండి ఈ భాగం మనకు కనబడుతుంది ప్రియులారా. లూకా సువార్త 15:11 నుండి మీరు చూడగలిగితే ఈ సందర్భం అంతా ఉంటుంది. చదవద్దులేండి, ఈ భాగం మనందరికీ అవగాహన ఉన్న భాగమే. ఈ ఆస్తిని తీసుకొని, తండ్రి దగ్గర నుండి ఆస్తి తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం ప్రారంభించాడు. దుర్వ్యాపారం అంటే మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు అని బైబిల్లో ఉంది. ఇకపోతే పరిశుద్ధ గ్రంథంలో కూడా అపరిమితమైన దుర్వ్యాపారం గురించి రాయబడింది. అపరిమితమైన దుర్వ్యాపారం అంటే అందులో చాలా ఉంటాయి. వీడు ఆస్తినంతా తీసుకెళ్ళాడండి, దూరదేశానికి వెళ్ళాడు. వీడి దగ్గర ఆస్తి ఉన్నంతకాలం ఎంతమంది స్నేహితులు? ఎందుకంటే బైబిల్ చెప్పింది కదా, ధనము గల వారికి స్నేహితులు అధికంగా ఉంటారు. మనం ఎవరి దగ్గరకో వెళ్ళి స్నేహం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ధనం ఉంటే మన దగ్గరకే వస్తారు స్నేహం పేరుతో. ఏమండి, ఈ వీడి దగ్గర, ఇతని దగ్గర ధనం ఉన్నంతసేపు చాలామంది వెంట తిరిగారండి. చాలామంది వీడి దగ్గర ఆస్తి ఉన్నంతకాలం స్నేహితులు వెంటాడారు. దురదృష్టవశాత్తు తాను చేస్తున్న ఈ దుర్వ్యాపారంలో అంతా పోగొట్టుకున్నాడు. బాగా తిరిగాడు, బాగా త్రాగాడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. ఉన్న ఆస్తి మొత్తం పోయింది. ఇప్పుడు తినడానికే తిండి లేని పరిస్థితి, దరిద్రుడైపోయాడు. ఏమండి, ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. ఉన్న ఆస్తి అంతా పోయింది, ఈ లోపల ఉన్న స్నేహితులు కూడా పోయారు. ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఏం చేయాలి? ఎవరూ లేరు. అప్పటి వరకు అతను ఉపయోగించుకున్న స్నేహితులు ఎవరు కూడా తన దగ్గరికి రావడం లేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆకలి వేస్తుంది, ఆకలి తీర్చుకోవాలి అని ఆలోచనతో ఒక చోట పనికి కుదిరాడట. అదే పని అంటే పందులు మేపడానికైతే వెళ్ళాడు. కానీ మరి ఆ పెట్టుకున్న యజమాని ఆహారం సమయానికి తీసుకురాలేదు. అసలే ఆకలితో ఉన్నాడు.
అప్పుడు అనుకున్నాడట పందులు మేసే పొట్టుతో నా ఆకలి తీర్చుకోవాలనుకున్నాడట. ఆ పొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చిందండి తనకి. తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాతో పాటు నా మా పనివారికి కూడా అందరికీ అన్నము సమృద్ధిగా ఉంది, నేనేమో ఇక్కడ భోజనం లేక ఆకలితో చనిపోతున్నాను అని ఒక్కసారిగా తనలోనికి మార్పు తెచ్చుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను. తండ్రి, నీకు పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను, నన్ను నీ కుమారుడిగా చేర్చుకోవాల్సిన అవసరం లేదు, కూలివాళ్లలో ఒకనిగానైనా నన్ను చేర్చుకోమని చెబుదామని బయలుదేరాడండి. బయలుదేరి తండ్రి ఇంటికి వస్తుండగానే తండ్రి ఎంత ప్రేమ గలవాడండి, దూరంగా ఉన్నప్పుడే చూశాడు, పరుగెత్తుకుంటూ పోయాడు, ఎదురు వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, ఇంటికి తెచ్చుకున్నాడు ఆనందంతో. పనివారిని పిలిచి, నా కుమారుడికి సరైన బట్టలు లేవు, ఎందుకంటే దరిద్రుడైపోయాడు, అంతా పోగొట్టుకున్నాడు, నా కుమారునికి బట్టలు లేవు కనుక బట్టలు తీసుకురండి, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి, మంచి ఉంగరం పెట్టండి, మంచి క్రొవిన విందును ఏర్పాటు చేయండి అని తన సేవకులకు చెప్పాడు. ఆ ఇంట్లో హడావడి అంతా ఎంతగా లేదండి. సాయంత్రం అయిపోయింది, హడావడి మాత్రం అలానే ఉంది. ఇంకొక కుమారుడు ఉన్నాడు కదండి పెద్దవాడు, వాడు పొలానికి వెళ్ళి సాయంత్రానికి వచ్చాడు అటు ఇంటికి. వాడు వచ్చి చూసేసరికి హడావడి జరుగుతుంది. ఒక పనివాణ్ణి పిలిచి, ఏంట్రా ఇక్కడ ఇంత హడావడి జరుగుతుందంటే, ఏమి లేదు, ఇంటి యొద్ద నుండి వెళ్ళిపోయిన నీ తమ్ముడు మళ్ళా తిరిగి వచ్చాడు, అందుకే మీ నాన్నగారు ఆనందం పట్టజాలక ఇదిగో ఇలాంటి ఏర్పాట్లన్నీ చేశాడు అని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాడండి, కోపగించాడు తండ్రి మీద. తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడో మీరు ఒక మాట చదవాలి, అదే లూకాసు వార్త 15:29 చూడండి ప్రియులారా, 29 అందు కథడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని సంవత్సరాల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను నేను ఎన్నడైనా మేరలేదే, అయినను నా స్నేహితులు, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు కూడా ఉన్నారు స్నేహితులు, నాకు ఉన్న స్నేహితులతో నేను సంతోషించడానికి నీవు నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లనైనా ఇచ్చావా? చూసారండి ఏమడుగుతున్నాడు, వాడికే కాదు, తిరిగి వచ్చినోడికే కాదు, ఆస్తినంతా పాడు చేసినోడికే కాదు, నాకు కూడా స్నేహితులు ఉన్నారు. వాడు చెడు స్నేహాలు చేసి చెడు తిరుగుళ్ళు తిరిగి బాగా త్రాగి ఉన్నదంతా పోగొట్టుకొని ఇంటికి వస్తే ఎంత ఆనందిస్తావా, ఈ ఏర్పాట్లన్నీ చేస్తావా, ఎప్పుడైనా నా కోసం, నా స్నేహితుల కోసం నువ్వు ఇలాంటి ఏర్పాట్లు చేసావా అని తండ్రిని అడుగుతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అప్పుడు తండ్రి ఏమన్నాడు, ఎందుకు నాయన నీవు బాధపడుతున్నావు, నాకున్నవని నీవే కదా, నీ కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి బ్రతికినంత ఆనందం నాకుంది. ఏమండి ఈ ఉపమానంలో నా తండ్రి ఎవరో కాదు, సాక్షాత్తు మన కన్న తండ్రి, ఆయన పిల్లలుగా మనం అందరం ఉన్నాం. ఆలోచించండి, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఒకప్పుడు ఎలా బ్రతికామో మనకు తెలియంది ఏం కాదు, ఇష్టం వచ్చినట్టు జీవించాము, అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఇప్పటికీ మనం ప్రాణాలతో ఉంటున్నాము అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక. ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు చేశాం మనం కూడా, అయినా ఈరోజు బ్రతుకుతున్నాం, దేవుని కృప. పిల్లల్ని చూడండి, నాన్న చెప్పించుకోకండి, నా పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి ప్రేమ గలవాడు నిజంగా. స్నేహం చేసి అనేక మందిని స్నేహితులుగా పెట్టుకొని ఉన్నదంతా పోగొట్టుకొని వచ్చాడు ఈ రెండవ కుమారుడు. స్నేహితులు ఎంతవరకు ఉంటారు అంటే ఆస్తి ఉన్నంతవరకే ఉంటారు, ఆ తర్వాత మనల్ని విడిచిపెట్టేస్తారు. పెద్దలు ఒక సామెత చెప్పారు, బెల్లం ఎక్కడుంటే అక్కడే ఈగలు ఉంటాయట, బెల్లం అయిపోయింది అనుకోండి అక్కడ ఈగలు ఉండవు. వాడి పరిస్థితి అలానే ఉంది, ఆస్తి ఉన్నంతసేపు ఎంతోమంది తిరిగారు, ఆస్తి అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా ఆదుకోవడానికి రాలేదండి. పరిశుద్ధ గ్రంథంలో యోబు గారు కూడా చాలా ఆస్తిపరుడుగా మనకు కనిపిస్తాడు. ఆయనకి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు, 10 మంది పిల్లలు, ఎంత ఆనందంతో బ్రతుకుతున్నాడు. అలాంటి సమయంలో ఆస్తి ఎక్కువగానే ఉంది, ఆయనకు స్నేహితులు కూడా ఎక్కువ మందే ఉన్నారట.
దురదృష్టవశాత్తు సాతాను యొక్క శోధనలో దేవుని పరిశోధనలో యోబు గారు ఆస్తిని కోల్పోయాడండి. ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఆస్తులు పోయిన తర్వాత ఏమండి, ఎప్పుడూ తనతో ఉండేవాళ్ళు తనతో తిరిగేవాళ్ళు అందరూ కూడా తన యొద్దకు రావడం మానేశారట. యోబు గ్రంథం 19వ అధ్యాయం తన బాధను ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడు చూడండి. అతని పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. యోబు గారి పరిస్థితి అంతా పోయిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. 19 యోబు గ్రంథం 14వచనం అమ్మా, నా బంధువులు నా యొద్దకు రావడం లేదు అంటున్నాడు చూడండి. ఏమండి బంధువులు రావట్లేదట. ఒకప్పుడు అబ్బాయి ఎంతమంది బంధువులు, ఏమండి మనకు ఆస్తి ఉండి అధికారం ఉండి సంపాదన ఉన్నంతసేపు మన బంధువులు ఇంట్లో బలి తిరుగుతుంటారండి. అందుకే ఒక ఆయన అన్నాడు, బంధువులు అంటే బంధువులు కాదండోయ్, వీళ్ళంతా రాబంధులు అన్నారండి. రాబంధులు ఏం చేస్తాయి, శవాల మీద పడి పీక్కు తింటాయి. ఈ బంధువులు కూడా ఎప్పుడు మనకి ఎక్కువ మంది ఇంటికి వచ్చిపోతూ ఉంటారంటే, నీ దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, నీలో ఆరోగ్యం ఉన్నప్పుడు, నీవు ఉపయోగపడతావు అనుకున్నప్పుడు నిన్ను వెంబడించేవాళ్ళు, నీతో కలిసి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆస్తులన్నీ పోయాయి, ఆరోగ్యం కూడా పోయింది యోబుకి, దరిద్రుడైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో బంధువులు రావడం లేదట. నా బంధువులు నా యొద్దకు రాకయ్యున్నారు, నా ప్రాణ స్నేహితులు అన్నాడు చూడండి. ప్రాణ స్నేహితులు, నా క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను ఏం చేశారు, మరచిపోయారు. ఎందుకు మరచిపోయారు యోబుని, ఎందుకు మరచిపోయారు? తన దగ్గర ఆస్తి లేదు, ఇప్పుడు తాను మనకి ఏ విధంగా ఉపయోగపడడు కనుక ఆ బంధువులు రావడం మానేశారు. పూర్తిగా అతన్ని ఏం చేశారట, మరచిపోయారు. మరి ఒకప్పుడు భలే తిరిగారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు ఉద్యోగం చేస్తున్నప్పుడు, నీవు చక్కగా వ్యాపారం చేస్తున్నప్పుడు, మంచి సంపాదన కలిగి జీవిస్తున్నప్పుడు ఎందరో నీ దగ్గరకు వస్తారు, నిన్ను ప్రేమిస్తున్నాము అని చెబుతారు, నీవు నాకు స్నేహితుడు అని చెబుతారు, నీవు నాకు స్నేహితురాలు అంటారు. కానీ నీ దగ్గర ఉన్నది అయిపోయినప్పుడు, నీవు దరిద్రుడవైనప్పుడు ఎవరు నీ దగ్గరకు రారు. తన బాధలు ఆయన ఏమంటున్నాడో యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం. యోబు గారు తన బాధలు ఏమంటున్నాడో చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నా స్నేహితులు ఎలా అయిపోయారట, ఎండిపోయిన వాగు. ఎండిపోయిన వాగులో నీళ్ళుంటాయా? వాగులో నీళ్లుంటే ఎవరికైనా ఉపయోగం. ఆ వాగులో నీళ్లు ఎండిపోతే ఆ వాగు దగ్గరికి ఎవరొస్తారు? నా స్నేహితులు ఎలా ఉన్నారంటే, ఎండిపోయిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. చూసారా, నమ్మకూడని వారైరి అంటే స్నేహితులు నమ్మదగిన వారు కాదు ప్రియులారా. వాళ్ళు మనల్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు అంటే మనం ఉపయోగపడగలుగుతాం గనక. అదే నీవు ఉపయోగపడే పరిస్థితుల్లో లేనప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు. ఇప్పుడు యోబు గారి దగ్గరికి ఎందుకు రావట్లేదో చెప్పమంటారా? అతని దగ్గరికి వెళితే మనమే అతనికి సహాయం చేయాలి, అతని అవసరాలు మనమే తీర్చాలి. కనుక అలాంటి యోబు మనకు అవసరమా, ఆ స్నేహం మనకు అవసరమా అనుకున్నారండి. అందుకే మాయమైపోయే జల ప్రవాహం వలె అయిపోయారట, ఎండిన వాగులా కనిపిస్తున్నారట స్నేహితులు. అంటే వాగులో నీళ్ళు ఎండిపోతే ఇక నీళ్ళు ఎక్కడుంటాయి? మన ఆస్తి కూడా పోతే మన దగ్గర ఎవడు ఉండడండి? మన రక్త సంబంధులు కూడా మనతో ఉండరండి. నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పే అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెళ్ళు ఉండరు, బంధువులు ఎవరు ఉండరండి. నాన్న ప్లేసే ఉండి తల్లిగారికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, స్నేహితులను నమ్మకండి నాన్న అన్నాడు. మీకు స్నేహం చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని నమ్మొద్దు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో ప్రవక్త అయిన మీకా గారి ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్న మాటలు చూడండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్యమైన స్నేహితులు ఉంటారే నీకు, వారి యందు కూడా, వారిని కూడా నమ్ముకొనవద్దు అన్నాడండి. ఎంత మంచి మాట ప్రియులారా.
స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు. ముఖ్య స్నేహితులు ఉంటారు కదండి స్నేహితుల్లో మనకి, వాళ్ళని మనం అంటుంటాం ప్రాణ స్నేహితులు అని. ప్రాణ స్నేహితులే ప్రాణాలు తీస్తారు తెలుసా నీకు, ప్రాణ స్నేహితులే ప్రాణాలు తీసేవాళ్ళుగా తయారవుతున్నారండి. ఆ మధ్యకాలంలో నందిగామ ప్రాంతంలో ఒక భయంకరమైన హత్య జరిగింది. అతను చనిపోయిన అతను ఒక నగలు వ్యాపారి, బంగారం వ్యాపారం చేసే వ్యక్తి, చాలా ఆస్తిపరుడు, కోటీశ్వరుడు. ఏమంటే ధనం తీసుకొని వేరే ప్రాంతానికి వెళుతున్నాడండి అతను. స్నేహితులు మేము కూడా వస్తామన్నారు, తనతో కూడా వచ్చారు. ఏమండి ఒక మనుషులు లేని ప్రాంతాన్ని చూసుకున్నారు, అక్కడ వాహనాన్ని ఆపమన్నారు. పొలాల్లోకి తీసుకెళ్ళి దారుణంగా కొట్టి ఆ ముఖాన్ని గుర్తుపట్టకుండా రాళ్లతో చిదిమేసి అతని అవయవాలన్నీ నలిపేసి వస్త్రహీనునిగా చేసి తన దగ్గర ఉన్న దోచుకొని వెళ్ళిపోయారండి. పోలీసు వారి పరిశీలనలో తేలింది ఏంటో తెలుసా, తన ప్రాణ స్నేహితులే తనను హతమార్చారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఏమండి వార్తాపత్రికల్లో చూడండి, న్యూస్ ఛానల్లో చూడండి, ఎన్ని దారుణాలండి. స్నేహం పేరుతో ఎంత మోసం చేస్తున్నారండి. అందుకే నీ స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు అన్నాడండి. దేవుని తప్ప మనుషుల్ని ఎవరిని సరిగా నమ్మకండి ప్రియులారా. ఒక కన్యేసి ఉంచండి మీకు దగ్గర అవుతున్న వాళ్ళను కూడా. ఈ మధ్య నేను భద్రాచలం ప్రాంతానికి ఇంకా చాలా లోపలికి వెళ్ళానండి. వెళితే అక్కడ ఒక సభలోనికి ఒక తమ్ముడు వచ్చాడు, ఇద్దరు చిన్న బిడ్డలను తీసుకుని వచ్చాడు. విజయరావనయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్న అన్నాడు. పిల్లలున్నారు చెల్లేది తమ్ముడు అన్నాను. అంటే లేదన్నా, నాకు లోక సంబంధమైన ఒక స్నేహితుడు ఉండేవాడన్నా, దేవుళ్ళకి రాకముందు వాడితో నేను బాగా కలిసి ఉండేవాడిని అన్నా. నాకు ప్రాణ స్నేహితుడు అన్నవాడు ఒకప్పుడు, వాడు మా ఇంటికి తరచుగా వచ్చేవాడు పెళ్లి కాకముందు, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళమన్నా. వివాహం అయిన తర్వాత కూడా మా ఇంటికి తరచుగా వాడు వస్తూనే ఉన్నాడన్నా. అయినా సరే నా స్నేహితుడు కదని రానిచ్చాను. ఇక నేను లేని సందర్భంలో నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత కూడా వాడు నా ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాడన్న. అలా వచ్చి నా భార్యతో వాడు అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడన్న. ఈ మధ్యనే వాడితో నా భార్య వెళ్ళిపోయిందన్న, చిన్న బిడ్డలను కూడా వదిలేసి అని ఏడుస్తున్నాడండి. ప్రియులారా, దేవుడు చెబుతున్న మాటలు మీరు ఆలోచించాలి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు, నమ్ముద్దండి. ఈరోజు స్నేహం పేరుతో దగ్గరై ఏమండి మగపిల్లలు ఆడపిల్లలను హతమార్చేస్తున్నారు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మకండి, నమ్మకండి, దేవుని నమ్మండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం చాలా మేలు. అలాగని స్నేహం చెయ్యొద్దు అని నేను అనట్లేదండి. మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో వాళ్ళు ఎలాంటి వారు అనేది నువ్వు కొంచెం ఆలోచించాలి. స్నేహబంధం చాలా గొప్ప బంధం. ఏమండి స్నేహబంధం అనేది చాలా గొప్ప బంధం. స్నేహం చేయొద్దని నేను అనడం లేదు. ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలో తెలుసా, దేవుని నమ్మిన వారితో. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారితో. దేవుని నమ్మిన వాళ్ళంతా బాగుంటారని నేను చెప్పను, ఇందులో కూడా డూప్లికేట్ ఒరిజినల్ ఉంది. 10 మంది కన్యకల ఉపమానం ఉంది బైబిల్లో, 10 మంది కూడా కన్యకలనే పిలువబడుతున్నారు. అందులో బుద్ధి గల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా దేవుని పిల్లల్లో కూడా కొంతమంది మంచి మనసున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది దురుద్దేశాలు కలిగిన వాళ్ళు ఉంటారు, దుష్టులు ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో, వాక్య జ్ఞానం కలిగిన వారితో మనం సహవాసం చేయాలి, స్నేహం చేయాలి. అంతేగాని ఎవరితో పడితే వాడితో స్నేహం చేయకండి, మోసపోతారు. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని చూడగలిగితే పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ ఏం చెప్తున్నాడు, మోసపోకుడి అనే మాట ముందే పెట్టాడు చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, దుష్టులతో కూడిన సహవాసం మంచి నడవడిని కాస్త చెరిపేస్తుందట. అర్థమవుతుందా ప్రియులారా, అర్థమవుతుందా మీకు?
ఏమంటున్నాడు, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చెయ్యకండి. చూసారండి, ఆ ప్రారంభపు మాటలు చూస్తే మోసపోకుడి అంటే స్నేహంతో స్నేహం పేరుతో మోసపోయిన వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. అది దేవునికి తెలుసు. అందుకే నాయన మోసపోకండి. మీరు దుష్ట సాంగత్యం అంటే దుష్టులతో స్నేహం, దుష్టులతో సహవాసం అన్నది అది మంచిది కాదు. దుష్టుడితో సహవాసం చేశాడు, ఏం జరిగింది? ఏడుస్తున్నాడండి, నా భార్యను వాడు తీసుకెళ్ళాడని. అలాంటి వాడితో నా స్నేహం చేసేది? ఇప్పుడు కూడా సంఘంలోకి వచ్చిన మనం బాగా బైబిల్ చదివే వాళ్ళతో, వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళతో, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వాళ్ళతో మీరు ఎప్పుడు స్నేహం చేయండి ప్రియులారా. దుష్టులుగా దుష్ట తలంపులు కలిగిన వారితో స్నేహం చేయకండి, వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి. ఒక పెద్ద ఆయన అంటున్నాడు, 10 రోజులు కలిసి ఉంటే వారు వీరు, వీరు వారవుతారట. అంటే వాళ్ళ లక్షణాలు మనలోకి, మన లక్షణాలు వాళ్ళలోకి వెళ్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకుంది. వాళ్ళతో మనకు సహవాసం ఏంటండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 6వ అధ్యాయము 14వ వచనం చూడండి, 14వ వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. చూసారా, ఎవరితో? అవిశ్వాసులతో, విశ్వాసము లేని వారితో మీరు జోడుగా ఉండకండి, కలిసి ఉండకండి. మాకు స్నేహితులండి వీళ్ళు, దేవుని నమ్మకపోయిన వీళ్ళు మాకు స్నేహితులని మీరు దగ్గరయ్యారా, మీ పని అయిపోద్దంతే. మీకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు వాళ్ళు. ఏమంటున్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, సహవాసం ఏంటి? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అసలు ఈ మాటలు చూడండి, ఎంత అద్భుతమైన మాటలు చెబుతున్నాడండి. ఈ మాటలు చదువుతున్న దేవుని పిల్లలమైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో చేస్తున్నారు మీరు స్నేహం? ఎవరితో మీరు ఎక్కువగా కలిసి ఉంటున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. దైవ జ్ఞానం కలిగిన వారితో మీరు సహవాసం చేయండి, మీరు జ్ఞానవంతులు అవుతారు. పిల్లలు, చిన్నపిల్లలకు తెలియదు కదండి, స్కూలుకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులమైన మనమే చెప్తుంటాం, అరే బాగా చదువుకునేవాడితో, జ్ఞానం గల వాడితో సహవాసం చేయరా, నీవు జ్ఞానవంతుడు అవుతావు అంటుంటాం మనం. ఏమండి, ఎప్పుడు గుడ్డు సున్నా వచ్చేవాడితో స్నేహం చేస్తాను అనుకోండి మన కొడుకు, వీడికి సున్నాలే వస్తాయి. చూసారా, లోక సంబంధమైన విషయాల్లో ఇంత జ్ఞానాన్ని ప్రదర్శించే మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎందుకు ప్రదర్శించకూడదు? మీకు ఒక్కటే చెప్తున్నాను, దేవుని నమ్మని వాళ్ళతో ఎక్కువగా కలిసి ఉండకండి, మీకు ప్రమాదం. మీకున్న భక్తి కాస్త పోతుంది, ఉన్న ఆ కాస్తంత భక్తి కూడా వాళ్ళు పోయేటట్లుగా చేస్తారు. నిన్ను ఒక దుర్మార్గుడుగా, ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, నిన్ను ఒక వ్యభిచారిగా మార్చేస్తారు తెలుసా. స్నేహాల వలన ఈరోజు త్రాగుబోతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. స్నేహాలు చేసి ఏమండి ఈ వ్యభిచార కోపంలోనికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ నీతి ప్రవర్తనను పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు కూడా మీరు దేవుని పిల్లలతో, జ్ఞానం కలిగిన వారితో, భయభక్తులు కలిగిన వారితో మీరు స్నేహాన్ని ఏర్పాటు చేసుకోండి, స్నేహ బంధాన్ని. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసము చేయువాడు చెడిపోవును. చూసారా, సహవాసం అంటే స్నేహం. ఏమండి, స్నేహం కోసం కూడా ఇన్ని చెప్పాలా దేవుడు ఇన్ని మాటలు? మనం మోసపోకూడదండి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకే అన్నాడు, విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది? పాలెక్కడిది? నువ్వు తిరుగుతున్నావా? దేవుని మాట పట్టించుకోకుండా తిరిగితే పాడైపోయేది మనమేనండి.
ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏమంటున్నాడు? జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవును. చూసారా? చక్కగా వాక్య జ్ఞానం కలిగిన వాడితో, వాక్యం చక్కగా చెప్పగలిగిన వాడితో మీరు ఉండండి. మీరు చక్కగా జ్ఞానాన్ని ఇతరులకు బోధించగలుగుతారు. దుష్టులతో సహవాసం ఏర్పరచుకోకండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులు సహవాసము చేయువాడు, మూర్ఖులతో సహవాసము చేయువాడు చెడిపోవును. ఈ మాట దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? మనం చెడిపోకుండా, మనం పాడైపోకుండా, మన ఆత్మీయ స్థితిని దిగజార్చుకోకుండా, దేవునికి దూరం కాకుండా, శాశ్వతంగా పరలోకానికి మనం దూరం కాకుండా దేవుడు చెప్తున్నాడండి. లోక సంబంధమైన స్నేహితులు మనల్ని దేవుని నుండి దూరం చేస్తారు. ఈ మంచి మాటలు వినకుండా చేస్తారు. చివరికి నీకు పరలోక భాగ్యం లేకుండా చేస్తారు. అందుకేనండి ఎప్పుడు దేవుని పిల్లలతోనే కలిసి ఉండండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కలిసి ఉండండి. ఒకవేళ నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పనులు చేస్తున్నప్పుడు లోక సంబంధులు మీతో ఉన్నారా, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండకండి. జాగ్రత్త పడండి. దేవుని పిల్లలతో సహవాసం ఏర్పరచుకోనండి. ఇంకా చెప్పాలంటే మంచి స్నేహం అనేది అది దేవునితో కూడిన స్నేహం అండి. మంచి స్నేహితుడు అంటే దేవుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎవరితో సహవాసం చేయమని ఒక దేవుని సేవకుడు చెబుతున్నాడో ఒకసారి మీరు బైబిల్లో చూడాలి. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు మాట్లాడుతూ, అపోస్తలుడైన యోహాను గారు తన పత్రిక రాస్తూ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. 3వ వచనం రిఫరెన్స్ పూర్తి చెప్పని ఉన్నాను. మొదటి యోహాను 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము, స్నేహం సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎంత మంచి మాట చెప్పాడండి. రే ఏంట్రా అలా తిరుగుతున్నారు, కూర్చోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించాలి. ఇక్కడ పత్రిక రాస్తూ యోహాను గారు ఏమంటున్నాడంటే సంఘంతో, సంఘమా, క్రీస్తు సంఘమా, మీరు మాలాటి వాళ్ళతో సహవాసం చేయండి. అదే కదండి ఏమన్నాడు అక్కడ ప్రారంభం అంట. మాతో కూడా మీకును సహవాసం ఉండాలి. దేవుని పిల్లలుగా మాతో మీకు సహవాసం ఉండాలి. మాతో మీకు, మీతో మాకు సహవాసం. అంతేకాని లోకస్తులతో మీరు సహవాసం చేయకండి, చెడిపోతారు. ఇంకా మీరు స్నేహం చేయాలనుకున్నారా? మాకంటే మీరు ఎక్కువగా ఎవరితో స్నేహం చేయాలంటే దేవునితో చేయండి. మన సహవాసం అయితే అన్నాడు చూడండి. మాతో మీరు సహవాసం చేయండి. మీరు, మేము అందరం కలిసి దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకుందాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎంత మంచి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. దేవునితో సహవాసం. ఎవరితో? దేవునితో సహవాసం. ఏమండి దేవుడు సహవాసం చేస్తాడా? ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు, ఎక్కడో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన యేసుక్రీస్తు మనతో స్నేహం చేస్తారంటే చేస్తారండి. ఇది నిజం. దేవుడు స్నేహం చేస్తాడండి. పరలోకంలో ఉండి దేవుడు ఒకనాడు ఆ పిల్లల్ని చూడండి, నాన్న అలా తిరుగుతున్నారు చూడండి, దగ్గర పెట్టుకోండి. పరలోకమందున్న దేవుడు ఒక రోజున నేను ఎవరితో స్నేహం చెయ్యాలా అని ఆలోచించాడట. భూమి మీద ఒక వ్యక్తి కనిపించాడండి ఆయనకి. ఆయన పేరే అబ్రహాం. అబ్రహాము ఎవరని రాయబడిందో తెలుసా బైబిల్లో? దేవునికి స్నేహితుడు. దేవుడు అబ్రహాముతో, అబ్రహాము దేవునితో ఎంత మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారండి. అబ్రహాము దేవునికి స్నేహితుడు. స్నేహం అంటే ఏంటో చెప్పమంటారా? స్నేహంలో ఉన్న పరమార్థం ఏమిటంటే, స్నేహం అంటే ఇవ్వటం అండి.
స్నేహం అంటే తీసుకోవడం కాదు. ఈరోజు స్నేహం పేరుతో తీసుకునేవాళ్ళు తయారయ్యారు, స్నేహం చేస్తారు తీసుకుంటారు. అసలు స్నేహం అంటే తీసుకోవడం కాదు తెలుసా, ఇవ్వటం 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 అండి. దేవుడు అబ్రహాముతో స్నేహం చేసి ఏమిచ్చాడో తెలుసా, ఒక్క మాట చదవండి. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ గ్రంథం, అందరూ తీయండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వచనం. ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడగలిగితే, యెహోషాపాతు అనే రాజు మాట్లాడుతున్న మాటలండి. దేవునితో దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని ఈ దేశమును శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే అన్నాడండి. చూసారా, అబ్రహాముతో దేవుడు స్నేహం చేసి ఏం చేశాడో తెలుసా, ఒక దేశాన్ని ఇచ్చాడట. అంటే మీకేమర్థమైంది, స్నేహం అంటే ఇవ్వటం. ప్రాణాలు తీయటం కాదు, అవసరమైతే స్నేహితుడు కొరకు ఎలా ఉండాలి, స్నేహితుడు ప్రాణం ఇవ్వాలి. బైబిల్లో ఒక మాట ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. విడిచిపెట్టడండి, కష్టంలో నష్టంలో బాధలలో ఇబ్బందుల్లో నిజమైన స్నేహితుడు విడిచిపెట్టడండి. మరి యోగు స్నేహితులు ఏం చేశారు, కష్టం కలగగానే విడిచిపెట్టారు కదా, కష్టం కలగగానే విడిచేశారు. మరి తప్పిపోయిన కుమారుడి దగ్గర ఉన్న స్నేహితులు, వాళ్ళు కూడా ఆస్తులని పోయిన తర్వాత వదిలేశారు. ఈ ప్రపంచంలో ఎవడైనా మన దగ్గర ధనం పోతే ఎవడు ఉండడండి మన దగ్గర, కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా, నీవు దరిద్రుడైనా నీతో స్నేహం చేస్తాడు. కానీ నీకు మంచి మనసు ఉండాలి. అబ్రహాము గారిలో ఎన్ని మంచి లక్షణాలండి, ఆ మంచి లక్షణాలను చూసిన దేవుడు స్నేహం అంటూ చేస్తే ఎలాంటి వాడితో చేయాలనుకున్నాడండి. స్నేహం చేసిన దేవుడు అబ్రహాముకి ఏం చేశాడు తెలుసా, ఒక దేశాన్ని ఇచ్చేశాడట. ఒక దేశం, అదే పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు తేనెలంటే అక్కడ కాలువల్లో పాలు తేనెలు ప్రవహిస్తాయని కాదు, పాడి పంటలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం అది. పాలు అనగా పాడి, తేనె అనగా అది ఒక పంట. పాడి పంటలు సమృద్ధిగా ఉన్న ఒక దేశాన్ని, సారవంతమైన భూభాగాన్ని అబ్రహాము వశం చేశాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న స్నేహ బంధం అంత గొప్పది, అంత గొప్పది. వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఎలాంటిదంటే తీసుకోవడం కాదు, ఇవ్వటమే. దేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడంటే దేశమే కాదండి, బంగారముని ఇచ్చాడని ఉంది బైబిల్లో. బంగారము, వెండి, పశువుల మందలు, గొర్రెల మందలు ఇచ్చాడట. ఇన్ని ఎందుకు ఇచ్చావు ప్రభువా అబ్రహాము కంటే, అతను నాకు మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు. మరి అబ్రహాము ఎలాంటి వాడో తెలుసా, దేవుడు అడిగాడు అసలు ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అవునా, ఏమడిగాడు దేవుడు, అబ్రహామా నువ్వు బాగా ప్రేమిస్తున్నావు కదా, నీకు ఆస్తుల కంటే కొడుకు అంటే బాగా ప్రేమ ఎక్కువగా ఉంది, నాకు ఇస్తావా నీ కొడుకుని అన్నాడండి. అదేంటి ప్రభు, నువ్వు అడిగితే నేను ఎవరంటానా కాదంటానా అని చెప్పి వెంటనే పనివాళ్ళని తీసుకున్నాడు. ఏమండి, పనివాళ్ళని తీసుకున్నాడు, కొడుకును తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి కూడా తీసుకున్నాడు. కొడుకును తీసుకొని దేవుడు చూపించే దేశానికి, మోరియా దేశానికి ప్రయాణమైపోతున్నాడు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, అబ్రహాము తానున్న దేశంలోనే కొడుకును బలిగా ఇవ్వచ్చు కదా, కానీ దేవుడు ఏమనుకున్నాడంటే తన దేశములో నుండి నేను చెప్పిన దేశానికి వెళ్ళేంతవరకు పరిశీలిద్దాం, ఒకవేళ ఏమైనా మనసు మార్చుకుంటాడేమో, తన మనసు మార్చుకొని నేను ఇవ్వనులే అంటాడేమోనని ఒక పరీక్ష పెట్టాడండి. వెళ్ళు అన్నాడు, వెళతా ఉన్నాడు. ఎన్ని రోజులైనా తన మనసు మారలేదు. దేవుడు అడిగాడు, ఆయన నాకు స్నేహితుడు, నేను ఇవ్వాలి, నేను ఇవ్వాలి. వెళ్ళిపోయాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కొడుకు కాళ్ళు చేతులు కట్టాడు, కట్టెల మీద పడుకో పెట్టాడు, కత్తి కూడా పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వద్దులేనాయన, నువ్వెంత స్నేహం, ఎంత మంచి స్నేహితుడివి నాకు, ఎంత మంచి స్నేహితుడివి. ప్రియమైన దేవుని పిల్లలారా, స్నేహం అంటే ఇవ్వటం, స్నేహం అంటే అవసరాలకు వాడుకోవడం కాదు,
స్నేహం అంటే తీసుకోవడం కాదు. ఎప్పటి వరకు మీరు ఎవరితో స్నేహం చేశారు, వాళ్ళకి మీరు ఏమివ్వగలిగారు, ఇచ్చారా, ఆశించారా? చాలామంది దురుద్దేశాలతో స్నేహానికి ఏమండి స్నేహానికి పూనుకుంటారండి. కొద్ది రోజులు స్నేహం చేయటం అరగటం ప్రారంభిస్తారు అక్కడి నుండి. నిజమైన స్నేహితుడు ఏదైనా ఇవ్వగలుగుతాడు. అది ఇక్కడ రెండు వైపులు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు, అబ్రహాము కూడా దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడండి. అబ్రహామును ఏదడిగితే ఇవ్వడు దేవుడు. కొడుకునే ఇవ్వటానికి సిద్ధపడ్డాడంటే ఆస్తులు ఇవ్వలేడా? ఇవ్వగలడు దేవుడికి. అది నిజమైన స్నేహం అంటే. బైబిల్లో 3 సార్లు దేవుడు అబ్రహాము నాకు స్నేహితుడిని రాయించాడు. ఇప్పుడు చదివాం కదా దినవృత్తాంతాల గ్రంథంలో, నీ స్నేహితుడైన అబ్రహాముకు అతని సంతానమునకు ఈ దేశమును శాశ్వతముగా ఇచ్చి ఉన్నావు కదా. నీ స్నేహితుడికి ఇచ్చావు, నీ స్నేహితుడికి ఇచ్చావు అంటున్నాడు యెహోషాపాత్ గారు. మరో సందర్భాన్ని చూడండి, దేవుడే అంటున్నారు అబ్రహాము నాకు స్నేహితుడని. యెషయా గ్రంథము 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. వా, ఎంత మంచి మాట, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, అబ్రహాము గారు నాకు దేవుడు స్నేహితుడు అని ఎక్కడైనా చెప్పుకున్నాడా? చెప్పుకోలేదండి. అబ్రహాము గారు ఎన్నడూ కూడా నాకు దేవుని స్నేహితుడు, దేవుడు నాకు స్నేహితుడు అని చెప్పలేదు. కానీ అబ్రహామును గురించి దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇశ్రాయేలీయులు ఎవరట? దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఏమండి, ఒక ఎమ్మెల్యే మనకు స్నేహితుడైతే ఎలా ఉంటాం మనం? ఎమ్మెల్యే మనకు స్నేహితుడు అనుకోండి, ఎలా ఉంటాం? ఒక తమ్ముడు అన్నాడు ఈ మధ్య, అనా ఎమ్మెల్యే గారు, నేనంటే మేమనుకున్నాం మా మధ్య అంత మంచి బంధం ఉంది, ఇప్పుడు చేయమంటావా ఫోను? ఇప్పుడు చేస్తా అన్నాడండి. ఏం ఆరాటం, ఎమ్మెల్యే స్నేహితుడు అయినందుకు ఆనందం, ఆరాటం. మరి ఎంపీ అయితే ఇంక వాళ్ళని మనం పట్టుకోలేము. ముఖ్యమంత్రి స్నేహితుడైతే అబ్బో అసలు వాళ్ళని పట్టతరం కాదు. ముల్లోకాలను ఏలుతున్న మహనీయుడు, ముల్లోకాలకు చక్రవర్తి దేవుడు, అలాంటి ఆయన అబ్రహాముకు స్నేహితుడయ్యాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం, అబ్రహాముకు దేవుడు స్నేహితుడయ్యాడు. అబ్రహాముతో కలిసి స్నేహం చేశాడు దేవుడు. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అతనికి దేవుని స్నేహితుడని పేరు వచ్చిందట, పేరు పడిపోయిందట. అమ్మా అర్థమవుతుందా మీకు? దేవుని స్నేహితుడని పేరు పడిపోయిందట. కొంతమందికి త్రాగుబోతు అని పేరు పడిపోద్ది. ఎందుకు పడింది ఆ పేరు? ప్రతిరోజు తాగుతాడు కనుక. త్రాగుబోతు ఏమండి, కొంతమందికి దొంగ అని పేరు పడిపోద్ది. ఒక ప్రాంతానికి నేను వెళితే పలానా ఆయన అండి అంటే, ఆయన ఓహో ఆ దొంగరాముడా అంటున్నాను. పేరు దొంగరాముడు కాదు, రాముడే. ముందేం పడిపోయింది? దొంగ. ఎందుకు? దొంగతనాలు చేయటం మానలేదు కనుక. దేవుని స్నేహితుడని పేరు ఎందుకు పడింది? ఎప్పుడూ దేవునితోనే మంచి సంబంధం కలిగి ఉంటాడు ఎవరో అబ్రహాం. దేవుని పిల్లలారా, దేవునితో మీరు మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకోండి. స్నేహితుల మధ్య దాపరికాలు ఉంటాయా? ఎవరికి చెప్పని రహస్యాలు ఎవరికి చెప్తారు చెప్పండి? ఎవరికి చెప్పరు? కొన్ని విషయాలు అయితే భర్తకు చెప్పరు, భార్యలు భర్తకు చెప్పరు, భర్తలు భార్యలకు చెప్పరు.
అన్నదమ్ములకు చెప్పరు, తల్లిదండ్రులకు చెప్పరు, అక్క చెల్లెలకు చెప్పరు, బంధువులకు చెప్పరు. కానీ తమ రహస్యాలను ఎవరి ముందు విప్పుతారో తెలుసా? స్నేహితుల ముందు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పలానా వాళ్ళతో నాకు బంధం ఉందనే మాట కూడా ఎవరితో చెప్తారో తెలుసా? స్నేహితులతో చెప్తారు. స్నేహంలో దాపరికాలు ఉండవు. చెప్పిన తర్వాత మనం ఒక మాట అంటాం, స్నేహితుడు గనక ఈ మాట చెప్పాను మరలా ఎవరికి చెప్పకు, నా రహస్యాలు ఎవరి ముందు విప్పకు అంటాం. కానీ ఏదో ఒకరోజు ఈ స్నేహం చెడిపోద్ది, అప్పుడు ఇంటింటికి పాంప్లెట్ అన్నట్టుగా నిన్ను గూర్చిన వార్తలు వాడు ఇంటింటికి తీసుకెళ్లి చెబుతాడు, నీ తిక్క బాగా కుదురుతుంది. అర్థమవుతుందా? డోర్ టు డోర్ వేస్తాం కదండి పాంప్లెట్లు. ఇప్పుడు నీతో చెడిపోయింది స్నేహ బంధం కనుక ఇప్పుడు వీడు ఏం చేస్తారు తెలుసా? నీ సంగతి చెబుతా, నీ సంగతులన్నీ నాకే బాగా తెలుసు. అప్పుడు అంటావు నీవు ఇంత మోసగాడు అన్న సంగతి నాకు తెలియదు. అప్పుడు వాడు అంటాడు, మరి మనిషి అంటేనే మోసగాడు బ్రదర్, నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను వదలను. చూసారా? అందుకేనండి మీరు ఎవరి ముందు మీ సీక్రెట్లు మీ రహస్యాలు చెప్పకండి ప్రియులారా. వాళ్ళు ప్రాణ స్నేహితులైనా చెప్పకండి, మీ ప్రాణానికే ప్రమాదం. ఇప్పటి వరకు ఒకవేళ చెప్పున్నారేమో, ఈసారి ఇప్పటి నుండి అయినా కాస్తంత జ్ఞానం కలిగి మీరు మసలుకోవాలి. ఎవరికి చెప్పాలో తెలుసా? మన రహస్యాలు దేవుడికి చెప్పాలి. ప్రభువా, నేను మంచివాడిని కాదు, ఇప్పటి వరకు నా ప్రవర్తన బాగోలేదు, నన్ను క్షమించు అని నువ్వు చెప్పవలసింది దేవుడికి. దేవునితో స్నేహబంధం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తారండి, దేవుని ఎప్పుడు మనసులోకి తెచ్చుకుంటారండి. వాళ్ళే దేవునికి స్నేహితులు ప్రియులారా. ఒకరోజు దేవుడు తన మనసులో ఉన్నదాన్ని ఎవరికి చెప్పాలనుకున్నాడు తెలుసా? అబ్రహాముకు. ఒక్కసారి ఆదికాండము 18:17 చూడండి. ఆదికాండము 18:17, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు చెప్పకుండా దాచెదనా అంటున్నాడండి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, అబ్రహాముకు చెప్పకపోతే దేవుడు చేయలేదా? చేయలేడండి కార్యాన్ని. ఆయన అనుకున్నది జరిగించలేడా? జరిగించగలడు. కానీ వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏంటి చెప్పండి? వాళ్ళ బంధం ఏంటి? స్నేహబంధం. అందుకే నేను చేయబోయేది అబ్రహాముకు చెప్పాలనుకున్నాడు. ఏం చేయబోతున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నాడు. అలా చేసేటప్పుడు నా స్నేహితుడికి ఒకసారి చెప్పాలి, ఎందుకంటే ఆ ప్రాంతంలో తన బంధువు ఉన్నాడు, తన సహోదరుని కుమారుడు లోతు ఉన్నాడు. ఆ లోతు కుటుంబం నాశనం అయితే నన్ను అడుగుతాడేమో, ఏంటి ప్రభు ఒక మాట చెప్పొచ్చు కదా నాకు అంటాడేమో నా స్నేహితుడు అని తాను చేయబోయే దానిని అబ్రహాముకు చెప్పాడండి. అప్పుడు అబ్రహాము గారు ఏం చేశాడు తెలుసా? ప్రార్థనలో దిగాడు ఆయన. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని, ప్రభువా ఆ సొదొమ గొమొర్రా జంట నగరాలలో 50 నీతిమంతులుంటే కాపాడతావా? దగ్గర పెట్టుకున్నా నా పిల్లల్ని, 50 ఉంటే కాపాడతావా? కాపాడతానయ్యా, నువ్వు స్నేహితుడు కదా నాకు, నీ మాట నేను ఎలా తీసేయగలను? 50 ఉంటే కాపాడతానన్నాడండి. ఎందుకో ప్రభువా నాకు డౌట్ వస్తుంది, ఒక 5 తగ్గితే? సరేలేవయ్యా, 5 తగ్గినా పర్వాలేదు. అట్లన్నా ప్రభువా, ఇంకోసారి అడగాలనిపిస్తుంది, మరి 40 ఉంటే? ఆ 45 ఒక 5 తగ్గితే? అయినా పర్వాలేదు లేవయ్యా అన్నాడు. తర్వాత ఏమన్నా తెలుసా? దుమ్మును ప్రభువా, దూడిని ప్రభువా, మరొకసారి అడుగుతాను ప్రభు అన్నాడు. ఆ అడుగు అన్నాడు. 30 ఉంటే సంగతి ఏంటి? సరే నువ్వు చెబుతున్నావు కదా, మనమైతే 1వసారి, 2వసారి, ఫైనల్ 3వసారి. వేలం పాటలు ఉంటాయి కదండి, 1వసారి అయితే ఎన్నిసార్లు అంటాడో, 1వసారి, 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 2వసారి కూడా ఊరించుకుంటూ 2వసారి, 2వసారి, ఇక 3వసారి అనేది ఒక్కసారి ఉంటుంది, ఫైనల్ 3వసారి అయిపోయింది. మనకు ఓపిక ఎంతసేపు ఉంటుందండి? ఏమండి, తెలియక కాలు తగిలింది అనుకోండి, సారీ బ్రదర్ అంటాం, ఆ పనులేండి 1వసారి. మళ్ళా చూసుకుంటూ కాలు తగిలిచ్చావనుకో, ఏదో అతను చూసినప్పుడు సారీ బ్రదర్ అంటే ఆ పర్లేదు. 3వసారి కూడా కాలు తగిలిందంటే కాలు ఉండదు ఇక, 1వసారి, 2వసారి,
ఫైనల్ మూడోసారి. ఎక్కడ ఎన్నిసార్లు బ్రతిమాలుకున్నాడు తెలుసా? ఇన్నిసార్లకు కూడా దేవుడు ఒప్పుకుంటున్నాడంటే వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎంత గొప్ప బంధం అది. ప్రభువా, 20 మంది ఉంటే ఏం చేస్తావు? సరేనయ్యా, 20 మంది నాకు కాపాడతాను, ఇంకోసారి ఏమైనా అడగమంటావా? అడుగు. 10 మంది ఉంటే సంగతి ఏంటి అన్నాడు. 10 మంది నాకు కాపాడతా. ఒకవేళ అబ్రహాము గారు ఇంకా దిగిపోతే దేవుడు దిగిపోయేవాడేమో, కానీ 2 పట్టణాల్లో 10 మంది అయినా ఉండకపోతారా అనుకున్నాడండి. కానీ అక్కడ 10 మంది లేరు, ఉన్నది ఎంతమంది? ఆ కుటుంబంలో 4 ఉన్నారు, 6 మైనస్, 6 లేరు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నా స్నేహితుడు బాధపడతాడు కనుక ఒక పని చేయండి అన్నాడు దేవదూతలతో. నా స్నేహితుని కుటుంబాన్ని బయటికి తెచ్చిన తర్వాత సొదొమ గొమొర్ర పట్టణాలను అగ్నిగంధకాలతో కాల్చివేయండి అని చెప్పాడండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా లోతింటికి వచ్చి? లోతు, దేవదూతలు అంటున్నారు, నువ్వు త్వరగా నీ కుటుంబంతో బయటికి రావాలి, లేదా నీ వెళ్ళక ముందు ఈ ప్రాంతం నుంచి నీవు వెళ్ళిపోకముందు మేమేమీ చేయలేము, ఇది దేవుని ఆజ్ఞ, వచ్చేయి అంటున్నారండి. ఎంత మంచి స్నేహం అండి, దేవునితో ఏర్పాటు చేసుకోండి స్నేహం. మనుషులతో చేశారా అయిపోతాం మనం. స్నేహం చేసి మనుషులతో ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ఒకవేళ నువ్వు స్నేహం చేయదలిస్తే మంచివాడితో చెయ్యి, మంచి లక్షణాలు కలిగిన వాడితో చెయ్యి. మన సహవాసం అయితే చెప్పండి, మన సహవాసం అయితే ఎవరితో ఉండాలి? వదిలేశారా? మన సహవాసం అయితే అమ్మా ఏంటో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. యేసుక్రీస్తుతో, యేసుక్రీస్తుతో ఏమంటే, యేసుక్రీస్తు స్నేహం చేస్తాడా? భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఎవరితో స్నేహం చేశాడు తెలుసా? అపోస్తలులతో స్నేహం చేశాడండి, అపోస్తలులతో. అందుకే నేను దాసులని పిలవను మిమ్మల్ని, స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడండి వాళ్ళతో. ఏమండి, ఆ అపోస్తలుల్లో చాలామంది చేపలు పట్టే జాలర్లు ఉన్నారండి. పరలోకం నుండి వచ్చిన ఈ మహనీయుడు, దేవుని కుమారుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు, ఇలాంటి ఆయన చేపలు పట్టుకునే వాళ్ళతో చేశాడట. ఏంటి స్నేహం? మనమైతే ఉన్నవాడితో స్నేహం చేయాలనుకుంటాం. ప్రభు ఎవరితో స్నేహం చేశాడు? భేదవాళ్ళండి, విద్య లేని పామరులండి, వాళ్ళతో స్నేహం చేశాడు. ఈరోజు మనతో కూడా ఆయన స్నేహం చేయగలడు. ఒకటే మాట చెప్పి ముగించేస్తాను, యేసుక్రీస్తు వారు మనతో స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి? తండ్రితో స్నేహం చేయాలంటే అబ్రహాములాగా బ్రతకాలి, క్రీస్తుతో మనకు సహవాసం ఏర్పడాలంటే ఒకటి మనం చేయాలి, అదే యోహాను సువార్త. చివరి మాట చదవండి, ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా, 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. చూసారా, ఇది మనకు కూడా వర్తిస్తుంది. యేసుక్రీస్తు వారు మనకు ఏవైతే ఆజ్ఞాపించారో వాటిని మనం చేస్తే యేసుక్రీస్తుకు మనం ఏమవుతాం? స్నేహితులం అవుతామట. ఎంత మంచి మాట చెప్పాడండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు. ఏమంటే, యేసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞాపించిన ఒక విషయం చెప్పండి మీరు, ఏం ఆజ్ఞాపించాడు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ? ఏంటో ఏం ఆజ్ఞాపించాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి. మరి ఆయన ఆజ్ఞాపించింది మనం చేస్తే మనతో ఆయన ఏం చేస్తాడు? స్నేహం. నిజంగానండి, దేవుడితో మనం స్నేహం ఏర్పాటు చేసుకుంటే, యేసుక్రీస్తు వారితో మనం ఏర్పాటు చేసుకుంటే స్నేహం, నిజంగానండి వాళ్ళు మన అవసరాలు తీర్చగలుగుతారు. అంటే అవసరం తీర్చుకోవడానికి స్నేహం చేయమని నేను చెప్పడం లేదు, అవసరం తీర్చుకోవడానికి దేవుడితో స్నేహం ఏర్పాటు చేసుకోకు, దేవుని అవసరం తీర్చడానికి నీవు స్నేహం చేయి దేవుడితో. ఏంటి, దేవునికి అవసరాలు ఉంటాయా? అవును. ఏంటి ఆయన అవసరం? తన పిల్లలందరూ రక్షణ పొందాలి. దానికోసం నువ్వేం చేయగలవు? చెప్పగలవా? వాక్యం ఇవ్వగలవా? ఇవ్వగలవా నీ ధనాన్ని? చేయగలవా దేవుని పని? నువ్వు అలా చేస్తే నీతో యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. స్నేహం చేసి మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అప్పుడప్పుడు నన్ను అంటుంటారు, అంటూ ఉంటారు తమ్ముళ్ళు,
ఏంటన్నా ఇన్ని పనులు, ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలి, ఇది చేయాలి అది చేయాలి అంటుంటావు. ఏంటన్నా ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నావంటే నేను ఒక్కటే చెప్పగలను, నా దేవుడు ఆజ్ఞాపించిన పనులు నేనున్నాను గనక నాకు ఒక నమ్మకం ఉంది. నాకు ఎప్పుడు ఏది కావాలో దేవుడికి తెలుసండి. వెంటనే దేవుడు తన పిల్లలను ప్రేరేపించి నా కుమారుడు ఫలానా పనిలో ఉన్నాడు నువ్వు సహాయపడాలని ఆయన చెబుతాడండి. ఆయన కార్యాలు అద్భుతం ప్రియమైన దేవుని పిల్లలారు, అద్భుతం. మీరు ఒక్కటే చేయాలి, ఆయన ఆజ్ఞాపించింది మీరు చేయండి, ఆయన ఆజ్ఞాపించిన విధంగా మీరు బ్రతకడం నేర్చుకోండి. మీతో దేవుడు స్నేహం చేస్తాడు, యేసుక్రీస్తు వారు స్నేహం చేస్తారు. వాళ్ళు గనక మనకు స్నేహితులైతే ఈ ప్రపంచంలో మనకు కొదువు అంటూ ఏది ఉండదు, అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా. దురుద్దేశంతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకోకండి దేవుడితో, మంచి మనసు కలిగి మంచి ప్రవర్తన కలిగి దేవునితో స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రతి అవసరమును క్రీస్తులో నుండి మనకు తీరుస్తాడు ఆయన. కనుక ప్రియులారా, లోక సంబంధమైన స్నేహితులు నమ్మకండి, దేవుని పిల్లలైన వారిని నమ్మండి, దేవుని కోసం బ్రతికే వాళ్ళతో జ్ఞానం గల వాళ్ళతో సహవాసం ఏర్పాటు చేసుకోండి. అంతేకాదు దేవునితో యేసుక్రీస్తుతో మీరు స్నేహబంధాన్ని కలిగి ఉండండి. మీ అవసరాలు తీర్చడమే కాదు పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తారు వాళ్ళు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మరోసారి వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకుని మంచి స్నేహాన్ని మంచి స్నేహబంధాన్ని మీతో కలిగి ఉండడానికి కృప చూపండి. నిజంగా మా మేలు కోరి మీరు చెప్పారు నాయన, నీ స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు అని మీరు చెప్పారు. ఇది నిజం తండ్రి. జ్ఞానం గల వారితో, విశ్వాసం గల వారితో, భయభక్తులు కలిగి బ్రతికే వారితో మేము స్నేహం చేయటానికి తగిన జ్ఞానం మాకు అనుగ్రహించండి. అంతేకాకుండా నాయన, మీతోనూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ మేము స్నేహం చేసే విధంగా మా మనసులను సిద్ధపరచండి. పిల్లలకు మంచి మాటలు చెప్పాను, అపార్థం చేసుకొనక అర్థం చేసుకొని ఆత్మీయంగా బలపడి ఇంకా నాయన మంచి కార్యాలు చేస్తూ ముందుకు కొనసాగునట్లు కృప చూపవలసిందిగా కోరుతూ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.